ఎమ్మార్వో కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ మాట్లాడుతూ రాహుల్ సోనియాలపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగా ఈడీ పేరుతో విచారణ చేపట్టి మానసికంగా కృంగదీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సోనియా రాహుల్కు దేశ ప్రజలు అండగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. జూలై 22, 2022 రోజు మా పిసిసి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు నకరకల్ నియోజకవర్గంలో గౌరవ మా అధ్యక్షురాలు అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారి మీద మరియు అగ్రనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులకు నిరసనగా ఈరోజు మేము నకరకల్ నియోజకవర్గ పక్షాన దీన్ని నిరసన తెలియజేస్తూ మీ అందరం కూడా ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నకరకల్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలన్నటువంటి కుట్రతోటి ఒక విధమైనటువంటి మైండ్ గేమ్ ఆడాలన్నటువంటి ఆలోచనతోటి ఈరోజు కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం అంతటి నాటకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇది నేషనల్ హెరాల్డ్ కేసు అనేటువంటిది. ఇది 1937 స్వాతంత్రానికి సంగ్రామంలో ప్రజలను చైతన్యపరచడానికి చేసినటువంటి ఒక పత్రిక. అటువంటి పత్రిక దాంట్లో మనీ లాండరింగ్ జరిగిందని ఒక విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తున్నటువంటి సమస్యల ఈ ధరల ద్రవ్యోల్బణం పెరగడం కానీ ఈ యొక్క ప్రజవాడికి ఈరోజు నిత్యావసర వస్తువులు అందుబాటులో లేకపోవడం కానీ వ్యవసాయ రంగం కానీ పారిశ్రామిక రంగం కానీ ఈరోజు కార్పొరేట్ ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధి కానీ ఉద్యోగ అవకాశాలు యువత కల్పించడంలో తీవ్ర వైఫల్యాలను కప్పిపుచ్చుకున్నటువంటి క్రమంలో ఈరోజు మన మోడీ గారు ఈరోజు కేవలం దేశ ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని ఒక విధంగా ఆలోచన పక్కదోవ పట్టాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు ఈడీ కేసును ఈరోజు సుప్రీంకోర్టు ఈడీ యొక్క నేషనల్ హెరాల్డ్ కేసుని కొట్టివేసింది. అయినా కూడా మళ్ళీ తిరగదోడి కేవలం ఒక కాంగ్రెస్ పార్టీని బలహీనపరచాలన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకురాల్ని మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా నిరాశ నిస్పృహలు నిరాశ నిస్పృహలోకి వెళ్తారని చెప్పి ఆలోచనతో బీజేపీ ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి కుట్ర ఈడీ ద్వారా కానీ సిబిఐ ద్వారా ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేశ ప్రజలు మా అందరూ కూడా గమనించి ఈ యొక్క గౌరవ మా అధినాయకుడు శ్రీమతి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఈ యొక్క ఈడీ కేసు నుంచి మనందరం కూడా ఇటు నుంచి ఎట్టి పరిస్థితులు విముక్తి చేయాలని చెప్పేసి వీటిని వెంబడి ఉపసంహరించుకోవాలని నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తుంది.